Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ తోడల్లుడి కోసం గంటా సిటికు ఎర్త్. యువరత్న నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్ళు గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తే ఆయన పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక రెండో అల్లుడు మెతుకుమల్లి శ్రీభరత్ విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఈ ముగ్గురిలో బాలయ్య విజయం సాధిస్తే ఆయన ఇద్దరు అల్లుళ్ళు ఎంపీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. వీరిలో శ్రీభరత్ దివంగత నేత ఎంవివిఎస్ మూర్తి మనవడు. ఆయన రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కేవలం 3,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాడని అనుకునే భరత్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ పోటీ చేయడంతో భరత్కు పడాల్సిన న్యూట్రల్ జనాల ఓట్లు ఆయనకు వెళ్ళాయి. అయినా భరత్ గట్టి పోటీ ఇచ్చి కేవలం 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో 4 ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ గెలుచుకున్నా భరత్ 3,000 తేడాతో ఎంపీగా ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఓడినా రాజకీయంగా యాక్టివ్గానే ఉంటోన్న శ్రీ భరత్ వచ్చే ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లోనూ నగర రాజకీయాల్లోనూ మరింత యాక్టివ్ కానున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు భరత్ పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంట ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ బరిలో భరత్ ఉంటారని తెలుస్తోంది. గంట పార్టీలో ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. అసలు వచ్చే ఎన్నికల వరకు గంట పార్టీలో ఉంటాడో లేదో తెలియదు. ఈ క్రమంలోనే గంటకు పార్టీలో ప్రయారిటీ కూడా తగ్గింది. నార్త్లో గంటను నమ్ముకోవడం కంటే భరత్కే పార్టీ పగ్గాలు ఇస్తే మంచిదన్న నిర్ణయం స్థానికంగా వినిపిస్తోంది. ఇది భరత్ మాటేనా లేదా అధిష్టానం మాట అన్న చర్చలు కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.